లిమిటెడ్ డ్రైవర్ అసిస్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలంలో యునైటెడ్ డ్రైవరీస్ కార్మికులకు పూర్తి స్థాయి పని దినాలు కల్పించాలని, పూర్తి స్థాయి వేతనాలు చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వినతి పత్రం అందించారు. సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, పట్టణ పౌర సమాఖ్య నాయకులు బొడ్డుపల్లి మోహన్ రావు మాట్లాడుతూ రణస్థలం మండలం బంటుపల్లి వద్ద గల యునైటెడ్ డ్రైవరేసిస్ పరిశ్రమ కార్మికులకు నెలకు 26 పూర్తి పని దినాలు కల్పించకుండా నెలకు 13 పని దినాలే కల్పించడం వలన వచ్చే 4000 రూపాయలు వేతనంతో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేక ఇంటి అద్దెలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.